వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సిఐడి అధికారులు హైదరాబాద్ లో మాజీ సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రాజధాని భూముల విషయంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ పై సిబిఐ అధికారులతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని పలుమార్లు కోరింది. అయితే తాజాగా ఏపీ సిఐడి అధికారులు రాజధాని భూకుంభ కోణంలో జరిగిన అక్రమాలపై విచారణకు హాజరు కావాలని చంద్రబాబుకు ఏపీ సిఐడి అధికారులు నోటీసులు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చామని సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. అంతేకాదు, చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. మేడం గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు? బెజవాడ నుంచి హరి మేడం. చెప్పండి హరి గారు. మ్యామ్, ఇవాళ ఒకటి చూసినాము, స్టే ఇచ్చినారు సార్ గారికి. ఇప్పుడు అది కరెక్టా రాంగా అని మనం అందరం ఆలోచించుకోవాలి మేడం. కోర్టు నాలుగు వారాల పాటు స్టే విధించారు. అవును మేడం, 4 వారాల పాటు స్టే ఇచ్చినాయి. చాలా మంది 3-4 రోజుల నుంచి చాలా ఇదిగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసినారు. నేను కూడా అలానే తెలియజేసినాను. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు ఒక సెషన్స్ పెట్టాలి, అన్ని చేసినప్పుడు కోర్టు ఎంతవరకు ప్రజ్ఞానం ఇవ్వాలి? ఈవెన్ గవర్నమెంట్ లాయర్స్ కూడా వాళ్ళ వాళ్ళ పరువు పడుతుంది కదా మేడం. గవర్నమెంట్ వల్ల, వాళ్ళు వేసే సెక్షన్స్ వల్ల. ఒక నార్మల్ పోలీస్ డిపార్ట్మెంట్ కి అంటే సెంట్రల్ గానీ స్టేట్ గానీ అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక గౌరవం అంటూ ఉంటుంది. ఇవాళ అవి పోయే పరిస్థితికి వచ్చేసినాయి. నేను గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా మాట్లాడట్లా, వాళ్ళు చేసిన పనితీరు అని గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, పనితీరు ఎలా ఉందంటే వాళ్ళ పరువు, పనితీరు వాళ్ళ వాళ్ళ విలువల్ని, వాళ్ళ వాళ్ళ వాళ్ళు జాబ్ లో జాయిన్ చేసేటప్పుడు చేసే ఓట్స్ ని మొత్తాన్ని వదిలేశారు మేడం. న్యాయానికి కట్టుబడతాం, ఎవరికి మేము లొంగం, మా స్వార్థం కోసం మేము చెయ్యం, ఏ ఒక్కడికి అన్యాయం చెయ్యం, న్యాయానికి ధర్మానికి కట్టుబడి అతీతంగా మేము పనిచేస్తాము అని వాళ్ళు ప్రమాణం చేశారు. ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్న వాళ్ళందరూ ఇవాళ వాళ్ళ ఓట్స్ ని వాళ్ళే మర్చిపోతున్నారు. వాళ్ళ ఓట్స్ ని వాళ్ళే మర్చిపోయి ఇంత దిగజారిపోయి ఒకళ్ళ కింద ఇదైపోయి అంత ఇదిగా చేయాల్సిన అవసరం ఏంటి? న్యాయానికి నిలబడితే ఏముంది మేడం, ప్రాణం పోతుంది, ఏముంది? కానీ చెప్పుకుంటారు కదా 10 తరాలు కాదు. ఫైనల్ గా నేను ఒకటే చెప్తున్నాను మేడం, సార్ గారు ఇప్పుడికే కాదు ఎప్పటికీ అలానే వస్తారు. ఎన్నిసార్లు నిరూపించుకోమన్నా చేసుకున్నా గానీ, కానీ ఇది మాత్రం కక్ష సాధింపు చర్య తప్ప ఏమీ లేదు. నారాయణ గారికి కూడా అలానే ఇచ్చారు, స్టే ఇచ్చారు. ఆల్రెడీ చాలా ఇదిగా చెప్తున్నప్పుడు కూడా ఎందుకు ఇంత ఇది చేస్తున్నారో అర్థం కావట్లేదు నాకు. ఓకే హరి గారు, రైట్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. రైట్. రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో,
నమస్తే అండి. కిషోర్ చౌదరి అండి, కేరళ నుంచి. చెప్పండి చౌదరి గారు. ఏవన్స్ రూలింగ్ ఇండియా అండి. ఏవన్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఏవన్స్ ఆర్ రూలింగ్ ఇండియా. సిగ్గేస్తుందండి, అసలు భారతదేశం ఇలా తయారైంది ఏంటి, ఈ యదవ వీధి రోడ్డు చేతుల్లో పడిపోయింది ఏంటి అని సిగ్గేస్తుంది. అసలు ఇండియాలోనే ఉండబుద్ధి కావట్లేదు. ఇది ఎస్సీ ఎస్టీ కేసులు వీధి రౌడీలు పెట్టుకునే కేసులు అండి. ఒక వీధి రౌడీ ఇంకో వీధి రౌడీ మీద పెట్టే కేసు. అసలు వాళ్ళు మంత్రి అయ్యి ఉండి చీఫ్ మినిస్టర్ ఉండి కానీ ఇలాంటి కేసులు పెట్టడం ఏంటి? ఒక ఎవిడెన్స్ వాళ్ళ చేతిలో ఉంది కానీ కేసు పెట్టడం చేతగాట్లేదు. వాళ్ళ నాలెడ్జ్ ఎంత వరకు ఉందంటే ఎస్సీ ఎస్టీ కేసు వరకే ఉంది. మాలోళ్ళు మాదిగోళ్ళు ఈ నాలెడ్జ్ వరకే ఉంది వాళ్ళకి. ఓకే, మీరు ఇప్పుడు ఏమంటారు చౌదరి గారు? హలో, ఉన్నానండి. ఇప్పుడు 4 వారాల పాటు హైకోర్టు స్టే విధించింది, ఏమని చెప్తారు మీరు? మీరేమంటారు? ఈ కేసు నిలబడతండి, క్రాష్ క్రాష్ కూడా అవ్వచ్చు. ఓకే, ఇది ఈ కేసు బలంగా లేదు అసలు. ఓకే, పెట్టాల్సిన రీతిలో పెట్టలేదు. ఓకే 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 చౌదరి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. హలో, నా పేరు శివ అండి. చెప్పండి శివ గారు. మేడం, యాక్చువల్లీ కేసు గురించి అది ఎంతవరకు కరెక్ట్ అనేది అంటే ఇట్స్ నాట్ ఫెయిర్ అండి. ఎందుకంటే ఇప్పుడు 9 ఇయర్స్ సీఎం గా చేసిన ఆయనకి ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఏమైనా చేస్తారా అండి? చెప్పండి శివ గారు. హలో కదా, హలో వినిపిస్తుందా? వినిపిస్తుంది, మీ వాయిస్ చాలా స్లో ఉందండి. లేదు, చెప్పండి, మీరు వివరంగా చెప్పండి మొత్తం మీరు చెప్పాల్సింది. అదే, ఇలాంటి కేసులు అనేది వాళ్ళు ఎంతో ప్లాన్డ్ ప్రకారం అండ్ ఎన్నో స్టడీ చేసే ఇవన్నీ చేస్తారు కాబట్టి ఇలాంటి కేసుల మూలంగా టైం పాస్ అవ్వడం తప్పితే పెద్ద వర్కౌట్ అవ్వండి వాళ్ళకి. ఓకే, సో ఏమి ఉండదంటారు? మా ఒపీనియన్ వచ్చేసి ఇట్స్ నాట్ రైట్ ద వే టు ఐ మీన్ అపోజిషన్ ఎలా హ్యాండిల్ చేయడం అనేది అంతవరకు కరెక్ట్ కాదు. ఓకే ఓకే శివ గారు, రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్ రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మురళి, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి మురళి గారు. మేడం, ఇది తమిళనాడులో ఉండేది ఒకప్పుడు ఈ సాంప్రదాయం, జయలలిత కరుణ నిధి మధ్య ఒకరి మీద ఒకరు వారు వాళ్ళు బాగుండేది అది పోటీ వాళ్ళిద్దరికి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది ఆ సాంప్రదాయం, జగన్ చంద్రబాబు నాయుడు మధ్య వారు బాగుంది ఇప్పుడు. ఓకే, ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు సిఐడి చీఫ్ గా ఉన్న ప్రవీణ్ కుమార్ అప్పుడు కూడా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు పీరియడ్ లో కూడా ఉన్నాడు. మన భారతదేశంలో ఉండే వీక్నెస్ అధికారుల వీక్నెస్ అది. సిబిఐ గాని సిఐడిలు గాని ఏం చేస్తారు, ఎవడో ఒకటి కంప్లైంట్ చేసేంత వరకు గుమ్మని కూర్చో ఉంటారు. ఇప్పుడు అప్పుడు ప్రవీణ్ కుమార్ అప్పుడు కూడా ఉండి ఉంటాడు, సిఐడి చీఫ్ ఎవరో ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఎవరో ఒకరు చెప్పాలి వీళ్ళకి, ఇది తినేశారు అది తినేశారు ఏదో చెప్తే గానీ వీళ్ళు ఎత్తుక్కోరు. అది మన భారతదేశంలో ఉండే న్యాయ వ్యవస్థలో ఉండే వీక్నెస్, అధికారంలో వీక్నెస్. ఎందుకంటే మీరు ఆలోచించండి, జనరల్ గా సిబిఐ వాళ్ళు గాని సిఐడి వాళ్ళు గాని ఎవరు చెప్పకుండా వాళ్ళు పట్టుకున్న కేసులు ఏమైనా ఉన్నాయా? ఎవరో చెప్పాలి వాళ్ళకి. వీళ్ళు కానీ అంతవరకు వీళ్ళు నిద్రపోతూ ఉంటారు, హాయిగా తినేసి నిద్రపోతే జీతాలు తీసుకుంటూ ఉంటారు. ఎవరో చెప్తే ఓ వీళ్ళు తినేసినారని చెప్తే పోయి ఎదుగుతారు వాళ్ళు. మన దీంట్లో ఉండే అధికారులు ఉండే ఇది మన పాలిటిక్స్ ఆ విధంగా ఉండదు. చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఉండొచ్చు, చేయకపోతే ఎందుకంటే 35,000 ఎకరాల భూములకు సంబంధించి కాబట్టి కొంత జరుగుండొచ్చు, ఎక్కడ జరగకపోయిండొచ్చని కాదు. కానీ కాకపోతే వారైతే బాగుంది ఇప్పుడు మొత్తానికి చంద్రబాబు నాయుడుకి సీఎం ఇప్పుడున్న సీఎం మధ్య ఈ వారు ఎంత దూరం వెళ్తుందో చూద్దాం మేడం. ఓకే, ఎలా ఉంటుందో చూడాలంటారు మీరు? అవును మేడం, ఉండాలి ఉండాలి, కంపల్సరీ కాంపిటీషన్ ఉండాలి. ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అయినంత మాత్రం తప్పు చేయడని ఒక ఇది కాదు, ఒకవేళ తప్పు చేయకుండా కూడా ఉండొచ్చు, దాని ఏం కాదు, చూడాలి దాన్ని. ఎంతవరకు చెప్తున్నారు, ఒకప్పుడు మీడియాలో ఏమంటే ఈ రాజధాని భూముల వ్యవహారం చాలా భారీగా ఉండేది,
కొన్ని ఛానళ్లు ఫేవర్ గా చూపించేది, కొన్ని ఛానళ్లు భారీ స్థాయిలో అవినీతి ఉందని చూపించేది, కొన్ని కొన్ని ఛానల్ చూపించేవి భారీ స్థాయిలో అవినీతి జరిగిపోతుంది. ఎందుకంటే 35,000 ఎకరాల భూములకు సంబంధించిన వ్యవహారం కాబట్టి కొన్ని ఛానల్ ఫేవర్ గా చూపించేది, అక్కడెక్కడ ఎలాంటి అవినీతి లేదని. కొన్ని ఛానల్ అదే పనిగా భారీ స్థాయిలో అవినీతి జరిగింది, భారీ స్థాయిలో అవినీతి జరిగిందని చూపించేవాళ్ళు. మరి ఏదో తేలాలి కదా, మరి మీడియా తప్ప అది ఎవరు ఏ మీడియా కరెక్ట్ చూడాలి కదా, అక్కడ అవినీతి జరిగిందా లేదా అనేది తెలియాలి. మరి విచారణ జరగాలి, మరి జరిగితే మంచిది. ఓకే అండి, థ్యాంక్ యూ మురళి గారు. ఓకే, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. అమ్మా, శివ్యమ్మా? అవునండి, చెప్పండి. మేడం గారు మాట్లాడాలమ్మా. నాతోనే మాట్లాడుతున్నారు, మీరు లైవ్ లోనే మాట్లాడుతున్నారు, చెప్పండి. ఏమిలే సార్, ఏమిలే మేడం గారు, మాది గుంటూరు జిల్లా చేపూరు మండలం శేఖూరు. ఓకే, నా పేరు సత్యనారాయణ గౌడు. చెప్పండి. ఈ నిన్న చంద్రబాబు కేసు వేసాం కదమ్మా, మా 3 రోజుల క్రితం. ఆ కేసు వేసింది ఒక మరి జాతీయ స్థాయిలో నాయకుడు ఆయన, చంద్రబాబు నాయుడు మంచి సీనియర్ లీడరు. సీనియర్ లీడర్ మీద కేసు వేసేటప్పుడు వేసిన వ్యక్తి కాడ సంబ్యాలెన్స్ అయ్యి మనిషి అయితే కొంచెం జనకర చూసేవాళ్ళు బాగుండేది. ఆ సంబ్యాలెన్స్ మనిషి కాక ఎవరో ఒకరు ఎత్తంటే అది ఏదో ఒక విధంగా చేస్తున్నారు చేస్తున్నారు అన్నారు, అది ఓనత్తనగా ఉండలేదు ఆ కేసు కాడ. ఇప్పుడు 4 వారాల పాటు హైకోర్టు స్టే ఇచ్చారు, దీనిపై ఏమంటారు మీరు చెప్పండి. కరెక్టేను కాదనట్లేదమ్మా, ఆ కేసు అయిపోతుంది ముందలా అసలు మనం ఏంటి, ఆయన ఏంది, మన ఈ కేసు ఏంది, కేసు పరిణామాలు ఏంది, మా కేసు ఎంతవరకు ఇప్రూవ్ అవుతుంది ఆలోచన ఆలోచించాలి కదా. ఈ జనం దృష్టిలో ఇప్పుడు మైనస్ కనపడుతున్నాం కదను. చంద్రబాబు నాయుడు అందరితో హోందా ఉంటాడు, మన రాజకీయాల్లో మంచి హోందగలడు, మన సమర్థుడు. నేను ఆ రోజు చెప్పానమ్మా, ఏ రోజు అంటే పోలవరంలో చెప్పాను, ఏవేంటి ఛానళ్ళ కాడ, చంద్రబాబు నాయుడు గారి ఇంకా 5 సంవత్సరాలు వస్తే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముందు చూపిస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 30 సంవత్సరాలు వెనకబడి చెప్పాను, ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, ఇంకా 20-30 సంవత్సరాలు వెనకబోయింది, డెవలప్మెంట్ లేదు, రాజధాని చెప్పుకోవడానికి పలానా రాజధాని ఆంధ్రప్రదేశ్ లో పలానా రాజధాని చెప్పుకోవడానికి లేదు. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత, కేసులు ఏంది, అసలు ఈ కోర్టులకు వెళ్తావేంది, నామర్దకం చూసిన వాళ్ళకి ఇది ఒక రాజకీయం, వీళ్ళేదో ఫ్యామిలీల గురించి ఓనర్ గురించి మాట్లాడుకుని తప్పితే ఈ డెవలప్మెంట్ గానీ మంచి చెడు గానీ లేదే కనపడతలేదు. ఓకే సత్యనారాయణ గారు, రైట్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. రైట్, హలో, హలో, రైట్. మొత్తానికైతే తెలుగుదేశం అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని హైదరాబాద్లో నివాసానికి అమరావతి నుంచి ఏపీ సిఐడి అధికారులు ఈ ఉదయం అంతకుముందే వచ్చి నోటీసులు కూడా ఇచ్చారు. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు కూడా వచ్చారు, అయితే హాజరు కావాలని కూడా ఇచ్చారు. ఈలోపే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే, 4 వారాల పాటు సుమారు హైకోర్టు స్టే కూడా విధించిన విషయం తెలిసిందే. ఇంకా దీనికి సంబంధించి కాలర్స్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీనివాస్ అండి, నల్గొండ. చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు అభివృద్ధి వై చూడాలి కానీ అధికార పార్టీ వాళ్ళు ఏమన్నా తెలకపోతే ఏ సలహాలు అడగాల కానీ, ఒకళ్ళ మీద నీ మీద నేను నా మీద నువ్వు అని కేసులు పెట్టుకోవడం తప్ప వీళ్ళు ఏం లేదు. వీళ్ళు ఎదురు మాట్లాడుతుండ్రు ఇది అది చెప్పి ప్రతిపక్షం మీద కేసు పెట్టడం తప్ప అలా తిన్నది లేదు, ఒరిగి లేదు, ఏం లేదు మేడం. ఎంతసేపు ఉన్నా ఇరికియాలి, ఇరికేయటం తప్ప వాళ్ళకి ముచ్చట ఏం లేదు. వాళ్ళ ఇంటికి ఊర్లలో రేషన్ ఇస్తాను కానీ ఒక వాళ్ళని పెట్టిర్రు, ఈ బదార్కోలు బదార్కోలు వాడుకోవాలి. ఇక వాళ్ళ ద్వారా వాళ్ళకి చెప్పి మీకు అన్ని సదుపాయాలు కావాలంటే దీనికి ఓటు వేయాలి, లేకపోతే గవర్నమెంట్ వచ్చేది మీకు రావు అనే ఉద్దేశంతో వాళ్ళతోటి చెప్పించి, లేకపోతే మీకు చెప్తే వీళ్ళేం చేస్తారు మేడం. జనం జనాలు ఏముంది, ఇప్పుడు ఈ అధికారం లేదు, ఈ అధికారం పోతే ఏం బాగుంటుంది, మనం పోతే బాగుండదు, ఎట్లా ఇదే వద్దాం ఒకటని భయంతో వేసారు తప్ప ఇది అధికారం ప్రేమతో వేయరు మేడం. ఇది అంతసేపు ఉన్నా ఇక ఈయన లొంగిడు కదా, తగ్గినాయి కాబట్టి ఈ ఓట్లు తగ్గినావు కాబట్టి ఇక పెట్టేది, ఇప్పుడైతే లొంగిపోతారని. ఎంతసేపు ఉన్నా ఏమున్నా కేసులు తప్ప అభివృద్ధి మీద లేదు, ఈయన ఈ ఘోరత చేసి కొండంత చెప్పుకుంటుంది జగన్. ఓకే, ఓకే అండి, రైట్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. రైట్, రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు? నేను విశాఖపట్నం మాట్లాడుతున్నాను. రావు గారు చెప్పండి.
మేడం ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరగలేదని చెప్పేసి నో ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పేసి జాన్యువర్ 19 ఆల్రెడీ రిజిస్టర్ హైకోర్టు జాన్యువర్ 19 జిఎస్టీ లెవెల్ పరిస్థితి భాస్కర్ రావు అని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చారు. కోర్టు కూడా డిస్ట్రిక్ ఇచ్చింది నో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ నో ఇన్సైడ్ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్ వచ్చింది. ఇప్పుడు ఎవరికి రాల రామకృష్ణ గారు ఎస్సీ కాదు ఆయన ఆ ఎస్సీ వాళ్ళు ఆయన రిపోర్ట్ చేసి చూపిస్తారు. ఆయన కేసు వేశారు. ఆయన కేసు ప్రూఫ్ ప్రూఫ్ అలాగే ఎస్సీ రిపోర్ట్ చేయాలి. రాల రామకృష్ణ చేస్తారు. ఒక ఆయన ఎమ్మెల్యే ఆయన తరపు వాళ్ళ తలకి వాళ్ళతో రిపోర్ట్ చేశారంటారు. ఎస్సీ వాళ్ళు ఈ కేసు వేశారు. ప్రూఫ్ చేయాలి. స్టే ఇచ్చింది గవర్నమెంట్ 4 వారాలు స్టే ఇచ్చింది. ఎందుకంటే ఇది ఇల్లీగల్ మేడం. ఇప్పుడు జరగలేదు అలాగా 4 వారాలు స్టే ఇచ్చారంటే సమాన విషయం కాదు అది. అది కాకుండా ప్రూఫ్ చేయడానికి ఎవరు ఇన్సైడ్ జరిగింది ఎవరు ఎస్సీ మూలు ఎవరు లాక్కున్నారండి. ఉంటే ఎస్సీ మూలు లాక్కుంటే అక్కడ వాళ్ళు బాల్ పెడతారు. ముందు అదే జరగలేదు కదా. ఈ ప్రైవేసీగా వీళ్ళు కావాలని చంద్రబాబు చెడిపెట్టడానికి నారాయణ చెడిపెట్టడానికి చేసి వేశారు. చేస్తే డిఫరెంట్ గా నిలబడదు. అది లీగల్ గా జరగలేదు. అది జరిగిన దానికి వీళ్ళు స్థిరత ప్రజలు చేసి ఆ ప్రజల ముందు పెట్టుకుందాం అనుకుంటారు. జగన్ కూడా బాగా గెలిచారు. గెలిచిన తర్వాత వచ్చి రావడం ఇది మళ్ళీ దాన్ని చదవడం డౌన్ చేద్దామని అది ఎవరు చూస్తుంటే లేకపోతే ఉత్తిపుంజాల మనిషి మీద కేసు మనిషి డౌన్ చేయడం అనేది ఏమాత్రం మంచిది కాదు మేడం. నారాయణ గారు పోయి కేసేస్తారు. ఇప్పుడేంటి వాళ్ళు ఫైట్ చేస్తారు. ఫైట్ చేసి అంటే హైకోర్టు ఎప్పుడు కూడా అంత సులువుగా స్టే ఇవ్వదండి. ఏ పాయింట్ మీద స్టే ఇచ్చిన వాళ్ళకి ప్రూఫ్ చేయమంటది. ప్రూఫ్ చేయలేదు. లేవంటారు రామ్ ఎంక్వైరీ ఇస్తారు జరిగి ప్రూఫ్ వస్తాయండి. ప్రూఫ్ జరిగింది ముందు అన్ని ప్రూఫ్స్ అయ్యాలి ఆయన. అదే లేదంటే ఎవరో ఎస్సీ కూడా లాక్కున్నారు అందరికి రిక్వెస్ట్ ఆయన ఎంక్వైరీ చేయండి ఎలా చేస్తారు వాళ్ళు స్టే ఇచ్చారు. ఇప్పుడు ఏం జరిగిందండి టైం వేస్ట్ తప్పితే ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం తప్పితే ఇంకేం కాదు. ఆయన వచ్చి ఒక కూర్చోని సీట్ పడలేని టైంలో రాష్ట్రం విడిపోయిన టైంలో ఆయనకు వచ్చారు. వచ్చి ఆ అసెంబ్లీ తర్వాత ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు ఎమ్మెల్యే ఎక్కడ కూర్చున్నారని సత్యమైన పెట్టుకొని కోర్టు కట్టారు. అన్ని బిల్డింగ్స్ కట్టారు. డెవలప్మెంట్ చేస్తే స్లోగా డెవలప్మెంట్ అవుతాయి. మన జగన్మోహన్ రెడ్డి చెప్తాం ఏంటండి రాష్ట్ర 20 సంవత్సరాలకి వెళ్ళిపోయింది. రాష్ట్ర 20 సంవత్సరాలకి వెళ్ళిపోయింది. డెవలప్మెంట్ లేదు. పబ్బులాల పద్ధతులు నెంబర్ వన్ అది కానీ అందులో సీట్ గెలుస్తారు అనుకోండి ఇంత మంది సీట్ ప్లాంట్ పోతేనే పట్టించుకోలేదు మేడం. ఈనాడు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలోని కంప్లీట్ డెవలప్ ఉంది. ఇక చదువుకునే పిల్లలకి ఇప్పుడు చదువుకు బీఎంఏ పిల్లలు కానీ చదువుకుంటారు వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయో ఇప్పుడు సీట్ ప్లాంట్ క్లోజ్ చేసి ఎంత ప్రాబ్లం ఘోరాది ఘోర జరుగుతుందో మీరు చూస్తారు టీవీలో కూడా వస్తాయి. అప్పుడు మరి ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు సార్ జగన్మోహన్ రెడ్డి కలిసి స్టీల్ ప్లాంట్ చేయాలి ఆయన పవర్ లో ఉంటే చీఫ్ మినిస్టర్ కూడా ఆంధ్రప్రదేశ్ చేసేడు ఎలిబెడ్ చేసేడు అది తప్పితే థ్యాంక్ యూ రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మదినగొండ అండి. చెప్పండి. హలో మేడం. నా వింటున్నానండి. మీరు చెప్పండి మీ అభిప్రాయం తెలియజేయండి. మా అభిప్రాయం లేదు మేడం. హలో మాట్లాడండి. జగన్ గారికి మంచి ఇమేజ్ ఉంది మేడం. ఏంటండి? జగన్ గారికి మంచి ఇమేజ్ ఉంది. ఓకే. చంద్రబాబు నాయుడు నోటీసులు ఇచ్చి ఆ ఇమేజ్ చెడగొట్టుకుంటున్నాడు అనేది మా అభిప్రాయం మేడం. ఓకే అండి రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. హలో నమస్తే అమ్మా. నమస్తే అండి. కొంచెం పెద్దగా మాట్లాడతారా? గుంటూరు నుంచి రవిశంకర్. ఓకే రవిశంకర్ గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు మిలాకట్ అయ్యారమ్మా. ఓకే. సేమ్ టు సేమ్ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మిలాకట్ అయ్యారమ్మా. ఎందుకంటే కొంచెం పెద్దగా మాట్లాడతారా? అవునమ్మా. ఇప్పుడు ఆల్రెడీ కేసు పుట్టప్ చేసేటప్పుడు సిఐ అని న్యాయ వ్యవస్థలో ఉన్న అడ్వకేట్ జనరల్ అంతమంది ఉన్నారు కనుక వాళ్ళందరూ తెలియకుండా నిలబడం లేని కేసు ఈ పరాభం ప్రజల్ని పరాభవం ఎందుకు చేయాలమ్మా? ఎందుకు చేయాలి? అది తప్పు కదా. ఒకప్పుడు ఈ పేపర్ చేశారు వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు. ఆయన కోర్టు కలిసి చివరిలో వెనక్కు తీసుకున్నాడు. జాతకాన పనులు ఎందుకు చేయాలి? ఇది ఆల్రెడీ నిన్న నుంచి సామాన్యమైన అడ్డుగా చెప్తున్నాడు. ఇది నిలబడదు, ఇది నిలబడదు అని. ఓకే ఎందుకు చేయాలమ్మా ఇది ప్రజలకి? ఇది
తలవంపు ఒక గవర్నమెంట్ కాదు, ఆ గవర్నమెంట్ కింద పనిచేసే డిపార్ట్మెంట్స్ ఏదైతే దాంట్లో ఇన్వాల్వ్ అయిన అందరికీ ఇదమ్మా చాలా తప్ప. చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, రాజశేఖర రెడ్డి గారు ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, ఆయన మాజీ సీఎం, ఆయన ఎలిగేషన్స్ ఉంటే కరెక్ట్ ఉంటే పెట్టాలి, లేకపోతే ఇన్సల్ట్ చేసినట్టు కదా అది. దట్ ఇస్ నాట్ కరెక్ట్ అమ్మా. ఇప్పుడు ఏమమ్మా దీంతో ఒకటే అర్థం అవుతామా, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నిరాకరించారమ్మా. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకు తల నుంచి ఆయన 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 ఇంజాయ్ చేసేసాడు అంతే. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ అండి, మేము ఇప్పుడు ఆయన తెలియజేసినందుకు. రైట్ రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే మేడం. అవునండి, చెప్పండి, మీ పేరు? నా పేరు మహేష్ అండి, గణవర మండలం కృష్ణా జిల్లా మేడం. చెప్పండి మహేష్ గారు. ఏంటండి ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టియాలని పెట్టించి దాని తోడు సిబిఐ నోటీసులు ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన అరెస్ట్ చేయాలనుకుంటే గత ప్రభుత్వంలో చేసుకున్న ఆ పథకాలు కానివ్వండి, చేసిన అభివృద్ధి కానివ్వండి, ఇంకేదన్నా ఫ్రాడ్ చేయాలనుకుంటే వాళ్ళు అప్పుడే దొరికిపోయేవాళ్ళు కదా. ఇప్పుడు ప్రత్యేకంగా సిబిఐ పెట్టి ఎంక్వైరీలు చేపించి కావాలని చేయాల్సిన అవసరం లేదు కదా? అప్పుడు ఇప్పుడు ఒకటికి రెండు సార్లు సిబిఐ నోటీసులు ఇచ్చారు, కేసులు పెట్టారు, పెద్ద అది ఇదని చేయాల్సిన అవసరం లేదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, పెద్దాక ఒకటికి పచ్చాలు ఏమన్నా చేయలేదు కదా? నోటీసులు ఇచ్చారు, ఇలా చేశారు, ఇలా చేయాలని పెద్ద ఇష్యూ పెట్టలేదు కదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆయన చేయాల్సింది అనుకున్నది ఎప్పుడైనా ఎలాగైనా ఒక పద్ధతి ప్రకారమే, ఒక లెక్క ప్రకారం మనుషుల కోసం చేస్తాడు. ప్రభుత్వం అది ఎలా ఉంది, పనితీరు ఎలా ఉంది అనేది ప్రతి జనానికి తెలుసు కాబట్టి, ఆయన ఒక వే ఉంది కాబట్టి ఆయన ఒక మాట ప్రకారం వెళ్ళిపోతాడు. అంతేగాని ఎవరి దగ్గర తినాలి, ఏదో చేయాలి, ఎక్కడ తీసుకుంటే మనం ఏది గొప్ప వాళ్ళు అయిపోవాలి అన్న లెక్కలు ఉండరు కదా? ఓకే అండి, అందుకే ఆ కాన్సెప్ట్ ఒకటికి పదిసార్లు చేయవలసిన లేదు. ఏదైనా ఉంటే సూటిగా డైరెక్ట్ గా వచ్చి మాట్లాడి, నువ్వు ఇది చేసావు, పలాన తప్పు పెట్ట జరిగింది, డైరెక్ట్ వచ్చి మాట్లాడమనండి. మాట్లాడి దాన్ని ప్రూఫ్ చేపించుకోండి. ప్రూఫ్ చేపించకుండా ఇష్టం వచ్చినట్టు నేను అది పెట్టించేసాను, నేను నువ్వు ఇలా తప్పు చేసావు, ఇలా ఫార్వర్డ్ చేసేస్తాను, ఇలా కేసులు పెట్టించేస్తాను, ఇలా జైలు పంపించేస్తాను, నీ వ్యవహారం చూస్తాను, ఇష్టం వచ్చిన మాట్లాడతాను, ఏంటిది అది, ఏంటది అది, అది ఒక నాయకత్వం సిస్టమ్. అది నాయకత్వం సిస్టమ్ ఎలా ఉండాలి? ఒక పది మందికి అది ఉపయోగపడేలా ఒక మంచి చెడు ఒక ప్రవర్తన అనేది ఒక పద్ధతిగా ఉండాలి. అంతేగాని రాజ్యాంగం అనేది దేనికి ఇచ్చారు? పది మందికి ఉపయోగపడేలాగా, పది మందికి సమానత్వం పౌర హక్కు పొందేలాగా ఉండాలి. ఓకే అండి, రైట్ అండి. ఏదో ప్రభుత్వం ఉందని మీ ఇష్టం వచ్చిన చేత కాదు కదా? ఓకే ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 మేడం, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు రాము అండి, నల్గొండ డిస్టిక్ మునుగోడు అండి. చెప్పండి రాము గారు. మేడం అన్న జరిగిన క్వశ్చన్ అది పేపర్ ఏంటంటే, అటెన్ ల్యాండ్ ని గవర్నమెంట్ ఏ జీవో ఇచ్చి కూడా కొనగూడదు. అటెన్ ల్యాండ్ ఫస్ట్ ఇన్వెస్టిగేట్ అమరావతి వస్తుంది, ల్యాండ్ ఇచ్చినా ఏమన్నా గవర్నమెంట్ యూజ్ చేసుకుంటది, వేరే కాడ ల్యాండ్ ఇచ్చిందంటే భయానికి వేరే వాళ్ళు అమ్ముకురు అక్కడ. అమ్ముకున్న తర్వాత ఒక జీవో తెచ్చి క్యాబినెట్ మీటింగ్ లేకుండా ఒక జీవో ఇచ్చి ఆ ల్యాండ్ వేరే వాళ్ళ ద్వారా ఓనిచ్చారు. అది జరిగిన ఆరోపణ అది. ఫస్ట్ ఏమైంది, దళితుల భూములు అటెండ్ ల్యాండ్ ఫ్రీగా ఇస్తారు అప్పుడు గవర్నమెంట్, ఇది ఫ్రీగా ఇచ్చినాం కాబట్టి వేరే కాడ ఫ్రీ ఇస్తాం, ఇది గవర్నమెంట్ యూజ్ చేసుకుంటుందని చెప్పి వాళ్ళ భయానికి ఎంత అంతకు అమ్ముకోరు. అమ్ముకున్నాక ఏం చేసిందంటే పవన్ కళ్యాణ్ వచ్చి దీక్ష చేసిందండి, ఇద్దరు దీక్ష చేస్తే అలా ఏ ఒక్క దళిత ఇద్దరు ముగ్గురు దళితుల నుంచి మిగతా వాళ్ళందరూ డిమాండ్ చేసి ఆయన వచ్చి నేను అన్యాయం జరుగుతుంది నేను పవన్ కళ్యాణ్ కింద ఉంచుకొని టిఫిన్ లో అన్నం తింటుంటూ నడుచుకుంటూ మాట్లాడండి. మాట్లాడే వాళ్ళు ఏం చేశారు, ఒక నలుగురు ఐదు దళితుల్ని ముందు మిక్స్ చేశారు. మిగతా అన్ని ఇక్కడ కాదండి, వాళ్ళ ఎవరి రేషన్ కార్డు చూసినా, వాళ్ళ ఎక్కడ వాళ్ళ నివాసం ఎక్కడ ఉంది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్నెన్ని నుంచి గవర్నమెంట్ కూడా అసైన్మెంట్ అనేది రికార్డు ఉండదండి. అసైన్మెంట్ ఎక్కడైనా పద్యాలు ఉంటారు, వాళ్ళది ఎక్కడ రికార్డు ఉండదు. ఈ ఒక్క చిన్న లక్ష్యం చేసుకొని చంద్రబాబు బాగుంటుందని పాల్పడ్డాడండి, అది ఎవరు ప్రూఫ్ చేయరు. అసైన్మెంట్
ఇన్స్పెక్టర్ ఉండదు. లక్ష్యం తీసుకొని వాళ్ళు ఏం చేశారు, ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టి పెట్టినట్టు ఒక జీవో ఇచ్చి పే చేశారు. జరిగినాకనే అది ఇక ఇది తెలుసుకోకుండా తలవతలు మాట్లాడుతున్నారు. కోర్టు చెప్పారండి, ఇస్తే వాళ్ళు చేసే పద్ధతిలో వాళ్ళు చేస్తే నిజం వాళ్ళే ఎక్కడ పొరపాటు చేసి ఎంత పొరపాటు చేసి దొంగ పట్టుకొని ఆయన నువ్వు దొంగ పని చేయలేదు చేయలేదు అంటే ఆ రొక్కుంటున్నా అండి. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరుకుతుంది. కోర్టు కూడా అదే చెప్పింది, ఇక వీళ్ళని నా ఇప్పుడు మీరు ఇచ్చే స్టే ఇచ్చిన రోజు ఇస్తాము, వీళ్ళొక్కగా మీరు ఇస్తాం మాత్రం ఆపకుండా చేయమన్నారు. ఇల్ల తప్పే లేదు నా ఉద్దేశంలో. ఇట్లా ఇక్కడ తెలంగాణలో కూడా ఇట్లా చేసిందండి, నిజాం షుగర్స్ మిర్యాల కూడా ఇట్లా అమ్మేసేసిండు. 5 గంటల ఉండండి 150 కోట్లకు అది ఇంకా పెద్ద కుంభకుండా ఉంటది. తెలంగాణ ఎక్కడ ఉండండి, ఇందులో నేను నాకు ఆంధ్ర సంబంధమే లేదు. ఒక మామూలు ఒక తప్పు చేస్తే నేను ఎక్కడ ఊరుకోను. గవర్నమెంట్ అది తిరుమల జరిగిన రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు తర్వాత సస్పెండ్ చేసిందా ఒప్పుకుంటా. ఒక నిజం నాకు తెలుసు కాబట్టి 100 మంది టీడీలో రెండు వాట్సాప్లేదు. నిజాన్ని ఎవరైనా తప్పునైనా నిజమైనా గవర్నమెంట్ సంస్థ చేతిలో తీసుకున్న ఒక కేసు వేసినప్పుడు ఎవరు కానీ సమర్థించుకున్నారు అలా సపోర్ట్ చేయాలి. చట్టం ముందు దేనికండి, ఇప్పుడు ఏదన్నా ఉన్న నల్లగొండ నాకు తెలుస్తుంది ఆయన చంద్రబాబు నాయుడు ఇంట్లో 10 మంత్స్కే తెలియదండి చంద్రబాబు నాయుడు ఏం చేస్తుందండి. వాళ్ళ ఇంటర్వ్యూ చేయాలి కదండి. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సాధారణ నుంచి అండి. ఓకే, ఓకే చెప్పండి. అదండి ఇప్పుడు లైవ్ అవుతుంది కదండి. అవునండి, మీరు లైవ్ లోనే మాట్లాడుతున్నారు, టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి ప్లీజ్. అదే అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కేసు చేస్తాం దాని గురించి మాట్లాడతాం. మాట్లాడండి, చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. సుమారు హైకోర్టు 4 వారాలు మరి అంత అన్యాయం కదండి, దాని గురించి మాట్లాడతాం అండి. మీరు మాట్లాడండి, టీవీలో వినొద్దు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, చెప్పండి. ఏం కాదండి, టీవీలో మాట్లాడతామని కాదండి. ఇప్పుడు ఇది వరకు ఎప్పటి నుంచో ఆ కేసులు పెట్టాలంటే బోర్డు పెట్టాలి కదండి, జగన్మోహన్ రెడ్డి మీద కూడాను. అదండి, ఇప్పుడు దాని మీద పెడతామంటే ఎస్ఎల్సి బోర్డు బోర్డు ఉన్నాయండి కేసులు, దాని మీద పెట్టాలి కదండి. సరే దాని గురించి ఏంటండి. ఓకే అండి, మీరు టీవీ చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, సగం వింటున్నారు సగం నాకు చెప్తున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ. మీరు దయచేసి టీవీ వాళ్ళని తగ్గించేసి మళ్ళీ కాల్ చేసి ప్రశాంతంగా చెప్పండి మీ అభిప్రాయం. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? చెప్పండి. మాట్లాడండి. మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఇట్లా కేసులు పెట్టారు. ఇప్పుడు ఈ మనకు చంద్రబాబు నాయుడుకి అమరావతి రాజధాని చేయాలని ఆయనకు ఉద్దేశం ఉంది. మరి దాని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది కష్టపూరితంగా అన్ని కేసులు పెట్టడం ఆ ప్రభుత్వం ఏంటండి? ఆయన ఇప్పుడు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు అన్ని చేసిండు. హలో, వింటున్నామండి, మీ అభిప్రాయం పూర్తిగా చెప్పండి. ముక్కలు ముక్కలు కాకుండా పూర్తిగా చెప్పండి. అంటే నేను ఏమంటే, ఆయనకు ఒక అవకాశం వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్రాన్ని నేను వదిలిపెట్టి పోనండి, ఆయన అది పీఎం అయ్యే అవకాశాలు ఉండే. ఓకే, అలాంటి వ్యక్తి మీద ఇప్పుడు వ్యక్తిగతంగా ఏదో మనం ఓడిపోయినాం అనేది అది ఏదో ఓడ్చుకొని వాళ్ళు ఏదో చేస్తున్నాను కానీ చంద్రబాబు నాయుడు కేసులు పెట్టాడు. ఇంకోటి ప్రభుత్వం పెట్టిన కేసును హైకోర్టు స్టే ఎట్లా ఇస్తుందండి? అంటే అది తప్పుడు సమాచారమే కదా వాళ్ళకి ఇచ్చింది. ఓకే, ఆ తప్పుడు సమాచారం తోటి హైకోర్టులో కూడా ఆ స్టే ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడుకి అది మొదటి గెలుపు. ఓకే ఓకే, ఆయన చంద్రబాబు నాయుడు మీద ఇన్ని కేసులు పెట్టినా ఆయన ఇప్పుడు కూడా క్లీన్ చిట్ ఆయన. ఓకే అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే అండి, మీ పేరు? వీరయ్య అండి, నర్సాపేట గుంటూరు జిల్లా. చెప్పండి వీరయ్య గారు.
అదే ఇప్పుడు కేసు పెట్టడం అంటే తప్పు చేయకపోతే బయటకు వస్తారు కదండి. ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని 18 ఏళ్ళు లోపల తప్పు ఏముంది, ఇప్పుడు ఆయన ఇంకా కేసు నడుస్తాడు, నేను కూడా అట్లా నడుస్తానే ఉంటాడు, ఏముంది అందులో మేడం? చెప్పండి, మీరు మాట్లాడండి, మీ అభిప్రాయం చెప్పండి. అదే ఒకప్పుడు 18 ఏళ్ళు వేశారు కదా. ఒకటండి, ఇప్పుడు మీరు అక్కడ 18 ఏళ్ళు వేసారా, సంవత్సరం వేసారా అన్న మాట కాదు. ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది సిఐడి కేసుకు సంబంధించి, దాని గురించే మాట్లాడండి. అవునులేండి, చెప్పండి. కరెక్టే అండి, ఇప్పుడు తప్పు చేయకపోతే బయటకు వస్తారు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్ రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. హలో వినిపిస్తుందా అండి? హలో మేడం, వినిపించలేదు మేడం. హలో హలో మేడం, చెప్పండి మీ పేరు. మేడం నా పేరు రాజు గారు మేడం, చిత్తూరు. చెప్పండి రాజు గారు. మేడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు తప్పు చేసినాడు లేదా ఫోన్ చేస్తున్నాం. ఓకే, హైకోర్టు స్టే కూడా ఇచ్చింది కదా, సుమారు 4 వారాల పాటు స్టే ఇచ్చారు, దీనిపై మీరు ఏమంటారు? తీసుకుంటారు మేడం చంద్రబాబు, నిజమే అక్కడ అమరావతిలో జరిగింది మేడం తప్పు. ఓకే, అంటే తప్పు జరిగింది అంటున్నారా మీరు? అభివృద్ధి జగన్ అభివృద్ధి లేదు అంటున్నారు కదా మేడం. ఓకే, ఆర్థికంగా అన్ని దేశాలు ఆర్థికంగా వెనక పడిపోయింది మేడం ఈ కరోనాలో. ఏం అభివృద్ధి చేసేది మేడం, ఇంక మేటి అభివృద్ధి జరుగుతుంది మేడం. ఇప్పుడు మనకి చెప్పండి చెప్పండి, చాలా దేశాలు అవుట్ ఆఫ్ కంట్రీ అంతా కూడా ఆర్థికంగా వెనక పడిపోతుంది. ఓకే, ఇప్పుడు వచ్చి జగన్ గారు మంచిది చేస్తున్నారు. ఓకే మేడం, 185 పెట్టినారు, అమ్మ ఒడి పెట్టినారు, ఇప్పుడు ఇంటింటికి బియ్యం అన్ని కట్టుకునే పెడుతున్నారు మేడం. ఓకే, ఇప్పుడు 2014 చంద్రబాబు నాయుడు గెలిచాడు, ఏం అభివృద్ధి చేశాడు మేడం? ఒక్క పైసా అభివృద్ధి చేయలేదు మేడం. నేను వాళ్ళ ఊరే సొంత జిల్లా చిత్తూరు మాది. ఓకే, నేను టీడీపీ కార్యకర్తగానే ఉన్నాను. ఓకే, ఒక్క పని కూడా అభివృద్ధి చేయలేదు మేడం, 100% వస్తాం మేడం. ఓకే అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ఇది వాస్తవం. రైట్, ఆయన మీద కేసు పెట్టడం. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మొత్తానికైతే అమరావతి భూముల కొనుగోలు వ్యవహారంలో ఇప్పుడు చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులు ఏంటి, ఇచ్చినా కూడా దీనికి సంబంధించి క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. హైకోర్టు 4 వారాల పాటు అయితే స్టే విధించింది, ఏ తప్పు లేదు కాబట్టే 4 వారాల పాటు స్టే ఇచ్చిందంటూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కాల్ తీసుకుందాం. హలో 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 అమ్మా నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్ అమ్మా. చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు మొన్న మేము మాట్లాడాను, ఇప్పుడు కూడా చూస్తున్నాను, ఏ వచ్చిందని మాకు తెలుసుంది. ఆటోమేటిక్ గా న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్న సంగతి అందరికీ తెలుసమ్మా. ఓకే, ఖచ్చితంగా ఇస్తారు. ఇది ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయటం తప్ప, ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటారు మాకు వాళ్ళకి అనుకూలంగా. ఈ మీరు ప్రశ్నించాల్సింది, మీది 4th ఎస్టేట్, మీరు ప్రశ్నించాల్సింది లాయర్లని జడ్జీలని, తర్వాత న్యాయ వ్యవస్థను ప్రశ్నించి ఒక్క రోజు లైవ్ పెట్టండి న్యాయ వ్యవస్థ గురించి. మెయిన్ మెయిన్ జడ్జీని పిలవండి, లైవ్ లో ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళు తీర్పు ఇచ్చేటప్పుడు న్యాయ వ్యవస్థలో కొంచెం ప్రక్షాళన అవుతుంది. మీకు ఆ హక్కు ఉంది 4th ఎస్టేట్ గా, న్యాయ వ్యవస్థని ప్రశ్నించే హక్కు మీకే ఉంది. మీ తర్వాత ప్రజలకి, ప్రజలంటే ప్రశ్నించే ధైర్యము ఇవన్నీ కోల్పోయారు ఎప్పుడు.
మీరే ప్రశ్నించాలి. మీరు ప్రశ్నించాలంటే వాళ్ళని పిలిపించి. ఎందుకండి మీరు ప్రశ్నించడానికి, మీరు అడగడానికి సీవీఆర్ న్యూస్ వేదిక దొరికింది, అది మీరు అదృష్టంగా కూడా భావించాలి. ఎందుకంటే అభిప్రాయాలు చెప్పడానికి వెసులుబాటు మీకు ఎక్కడా దొరకదు. చెప్పాలి, నేను చూస్తున్నానమ్మా, అభిప్రాయాలు చెప్తున్నాం. కొంతమంది లోపల పెట్టలేదు అనుకుంటారు. ఒకటండి, ఒకటి ఒకటి, ఎవరు అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరు అది ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు తెలియజేస్తున్నారు. తర్వాత విషయాలు తర్వాత, ఏదైనా సరే కోర్టులో జరిగే పనులు జరుగుతూ ఉంటాయి, వచ్చే పనులు వస్తూ ఉంటాయి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. రైట్, ఓకే అండి, అర్థమైంది మీరు చెప్పింది. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 హలో, నమస్తే అండి. నమస్తే, మీ పేరు? నా పేరు వజ్రయ్య. హలో, ఏంటండి? వజ్రయ్య. చెప్పండి వజ్రయ్య గారు. వజ్రయ్య గారు, వింటున్నాను, టీవీలో వినొద్దు, చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. అమ్మా, ఇది మామూలుగా నేను టీవీ చూడలేదు, మామూలుగా మాట్లాడుతున్నాను. ఓకే చెప్పండి. ఇప్పుడు అయితే మామూలుగా ఇప్పుడు కేస్ అనేది ఒక సమస్య, ఎవరికైనా సమస్య అనేది, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ సమస్య. ఓకే, ఈ సమస్యని పరిష్కరించడానికి పెద్దవాళ్ళకు ఒక ఎత్తు, చిన్నవాళ్ళకు ఒక ఎత్తుగా ఎందుకని ఉంటదండి? ఓకే, ఇప్పుడు చిన్నవాళ్ళు మాట్లాడారు, సపోజ్ చిన్నవాళ్ళకి తీర్పు వెంటనే ఇస్తుంది, తీర్పు వాళ్ళకి ఎమ్మటే జరగడానికి గల కారణాలు వాళ్ళు స్టే తెచ్చుకునేంత పరిస్థితి లేదనా, లేకపోతే స్టే తెచ్చుకునే కెపాసిటీ వాళ్ళకి లేదు కాబట్టి తీర్పు వాళ్ళకి ఎమ్మటే జరుగుతుంది? ఓకే, అయితే పెద్దవాళ్ళకి కేసులు పెట్టడానికి అవకాశం లేదంటారా, లేకపోతే ప్రభుత్వాలను నిందించడానికి అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు మీరు చెప్పండి, అసలు ఈ 4 వారాల పాటు స్టే వచ్చింది, దీనిపై మీరేమంటారు చెప్పండి. దీన్ని ఆదరణ చేసుకుంటే పెద్దవాళ్ళని ఎవరికైనా సరే ప్రశ్నించడానికి ఒక అవకాశం ఉందండి, ప్రశ్నించడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి ఎదుటి మనిషిని ప్రశ్నించాల్సిన అవసరం అథారిటీస్కి మనం ఇవ్వాలి. ఓకే, అందుని బట్టి ప్రతి మనిషి ఏలుబెట్టి చూపించాల్సినంత అవసరాలు లేవు కదా. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే, నా పేరు విజయ్ అండి. చెప్పండి విజయ్ గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వేసిన పాస్పిటేషన్ మీద విచారణ జరిగించదండి. అవును, విచారణ ఏమని తీర్పిచ్చింది కాస్త సిఐడిని ఒక ప్రశ్న అడిగిందండి, ప్రాథమిక దర్యాప్తులో ప్రాథమికంగా మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, అవి కోర్టుకి చెప్పి కోర్టుకి సబ్మిట్ చేయండి అని అడిగిందండి. ఓకే, ఇప్పుడు చెప్పలేమన్నారండి, కోర్టుకే చెప్పలే అనేంత స్థితిలో సిఐడి ఉందంటే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అనే జరిగిన గతంలో కూడా అచ్చెన్నాయుడు గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం హయాంలో ఇతను హయాంలో కొన్ని తప్పులు జరిగినాయని అతను జైల్లో పెట్టారండి 2 వారాలు 3 వారాల పాటు. ఓకే, చివరకు ఇదే సిఐడి ఏం తీర్పిచ్చిందండి, అందులో ఏ విధమైన ఇది లేదు, అందులో ఇబ్బందులు ఏమి లేవు, అధికారులు తప్పు చేశారని చెప్పారండి. ఓకే, మరి అప్పుడు మీరు ఒక బాధ్యత యుతమైన ఇప్పుడు ఒక ఛానల్ నడుపుతున్నారండి, ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ప్రజలు ఏం కోరుకున్నారు, ప్రభుత్వం తెలియజేస్తారో, ప్రభుత్వం ఏం చేస్తుందో, ప్రభుత్వం ఎలా చేయాలనుకుంటుందని అని కూడా ప్రజల అభిప్రాయం తీసుకుని ప్రజల్ని మీరు చెప్తారు. ఓకే, ఈ నిర్ణయం మీరు చెప్తారు, మిమ్మల్ని ఫాలో అవ్వాలి, మా విధి విధానాలు మా నిర్ణయాలు మీరు తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన తప్పు చేయకుండా కోర్టుకి ఆధారాలు సమర్పించలే అనే ఒక దుస్థితిలో సిఐడి ఏం చెప్పారు, మా దగ్గర ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు మేము కోర్టుకి సబ్మిట్ చేస్తామని చెప్పాలి కదండి.
మరి అంతకుముందు అచ్చెన్ నాయుడు గారిని కూడా అలాగే ఇబ్బంది పెట్టారు, ఆయన మీద అలాగే చేశారు కదండి, కొల్లు రవీంద్ర గారి కేసులు అలాగే చేశారు కదండి, ఇవన్నీ ఫేక్ ఫాల్స్ కేసులు అండి. వీళ్ళ దగ్గర ఏమి ఒక నిజనిద్దామని ఏమి లేదండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు? పశ్చిమ గోదావరి జిల్లా చేగల నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే అండి, చెప్పండి. అది చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు కదా, చెప్పండి. హైకోర్టు 4 వారాల పాటు స్టే విధించింది కేసుకు సంబంధించి, దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. అవును మేడం, మన రాష్ట్రం విడిపోయేటప్పటికి 65,000 కోట్లు బాకీ మనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినప్పుడు 285,000 కోట్లు అయింది. 285,000 కోట్లు ఏం చేశాడు, ఏం అభివృద్ధి చెందింది రాష్ట్రం? మరి చేశాడు, మరి చేసేట్టు అప్పుడు రామకృష్ణ రెడ్డి గారు పెట్టాడు వాళ్ళ ఆయన కొట్టేది కదా, అప్పుడు వాళ్ళతోటి బాధ్యతతోటి పెట్టించుకుంటారు అంటే చేసి ఏం కొట్టేది కదండి. ఏం న్యాయం చేశాడు అంటే రాష్ట్రానికి ఏదన్నా ఒక పూర్తి చేశాడా, లేకపోతే ఏమన్నా ఎవరికైనా ప్రజల మేలు చేశాడా? ఆయన ఎవరో హైదరాబాద్ కాలంలో మాట్లాడుతున్నాడు, 30 ఏళ్ళు వెళ్ళకపోయిందని. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ళు ఉంటే ప్రజలంత భిక్ష ఎత్తుకుండా కూడా పనిచేయకుండా పోనండి. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు రైట్. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం.